Good morning, my dear students. Tax practitioners course, new batch is starting from 25th of this month. That is October. ఎందుకంటే ట్యాక్స్ ప్రాక్టీషనర్ కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఐ కెన్ సే ఫర్మ్లీ మైన్ ఈస్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ గివింగ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ విత్ ఒరిజినల్ క్లయింట్ డాక్యుమెంట్స్. ఎందుకు అంటే నేను ప్రాక్టీస్లో ఉన్నాను కాబట్టి ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు ప్రిపేర్ ద అసైన్మెంట్స్ త్రూ ద ఒరిజినల్ క్లయింట్ డాక్యుమెంట్స్. ఎందుకంటే ఇన్స్టిట్యూట్కి దీనికి ఒక తేడా ఏంటంటే మీకు ట్రైనింగ్ కూడా ఆఫీస్లోనే ఉంటుంది కాబట్టి ఒరిజినాలిటీ యూ కెన్ సీ. అట్లనే ఏంటంటే మాకున్న అనుభవంతో మీకు పాఠాలతో పాటు అనుభవాలు కూడా మీకు చెప్తాం కాబట్టి మీరు ఈజీగా రేపొద్దున ప్రాక్టీస్ చేయాలన్నా ఏ ప్రాంతంలో ప్రాక్టీస్ చేయాలన్నా ఈజీగా ఉంటుంది. తర్వాత మీరు ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా 1 ఇయర్ బ్యాక్ అండ్ సపోర్ట్ ఉంటుంది. మీకు మీరు మీ ఏరియా నుంచి మీ కేసుల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా యూ కెన్ కన్సల్ట్, యూ కెన్ గెట్ ది డౌట్స్ క్లియర్డ్. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే దీంట్లో మేము ఇచ్చే అవకాశం ఏంటంటే మీ యొక్క ఇంట్రెస్ట్ ఒకటే ఉన్నంత మాత్రాన ఏమాత్రం పనికిరాదు. ఇంట్రెస్ట్తో పాటు మీకు కాన్సన్ట్రేషన్ కూడా దీని మీద ఉన్నట్టు మాత్రమే మీరు ట్యాక్స్ కన్సల్టెంట్ కాగలుగుతారు. ఎందుకంటే ఊరికే చదివినంత మాత్రాన మీరు ఒక ప్రాక్టీషనర్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండలేరు. కాబట్టి మీకు ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, దాంతోపాటు కాన్సన్ట్రేషన్ కూడా ఉంటే మా అసైన్మెంట్స్ మీకు పూర్తిగా అర్థమవుతాయి. దాంట్లో ఇన్డెప్త్ మీరు స్టడీ చేయగలుగుతారు. రేపొద్దున సేమ్ థింగ్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ వైల్ యూ స్టార్ట్ యువర్ ప్రాక్టీస్. కాబట్టి ఏంటంటే మా వంతుగా మీకు ఇచ్చే సహకారం, ఇమ్మీడియట్ సహకారం ఏంటంటే మేము ఏదైతే లెసన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 4-5 డేస్ తర్వాత మీకు గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్, ఇప్పుడు మీకు అకౌంటెంట్గా ముందు అకౌంటెంట్గా పరిపూర్ణత వస్తే తర్వాత ట్యాక్సేషన్ అనేది ఈజీగా మీకు అలవాటు పడుతుంది. అకౌంటెంట్ కాలేని వాడు ట్యాక్స్ ప్రాక్టీషనర్ కాలేడు. ట్యాక్స్ ప్రాక్టీషనర్ అంటే ఏదో పిల్లింది బ్లాంక్స్ సాఫ్ట్వేర్లో నింపడం వల్ల వచ్చేది నిజమైన ప్రాక్టీస్ కాదు. ఖచ్చితంగా మిమ్మల్ని నమ్మి మీ దగ్గరికి వచ్చిన క్లయింట్కి పూర్తిగా సర్వీస్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మీకు అకౌంటెన్సీ మీద పూర్తిగా పట్టుండాలి. అప్పుడు మాత్రమే బిజినెస్ కేసెస్ని మీరు డీల్ చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. ఒక శాలరీ కేసెస్ అంటే మీరు అకౌంట్స్తో సంబంధం లేకపోయినా యూ కెన్ డూ ఇట్, బట్ వేరాజ్ బిజినెస్ కేసెస్ మాత్రం మీరు డీల్ చేయలేరు. కాబట్టి ఏంటంటే మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది, నిజంగా ఇంట్రెస్ట్ నిజమైన ఇంట్రెస్టేనా, దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసి ఆ దిశగా ప్రయాణం చేయాలనుకుంటున్నారా అనే దాన్ని మేము టెస్ట్ చేయదలుచుకున్నాం. కాబట్టి మీకు గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్లో మేము మీకు 5-6 రోజులు పాఠాలు అయిపోయిన తర్వాత దాని మీదనే బేస్ అయ్యి మీకు టెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఆ టెస్ట్లో కనుక మీరు కనుక మోర్ దాన్ 75% స్కోర్ చేయగలిగితే యూ విల్ బి గివెన్ ఏ స్కాలర్షిప్. మీరు కట్టిన ఫీజులోంచి కూడా స్కాలర్షిప్ అమౌంట్ మీకు వాపసు ఇవ్వడం కూడా జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఇక్కడ మనీని తిరిగి పొందుదాం అనేది కాదు. ఇక్కడ దిస్ ఈజ్ నాట్ ఏ కన్సెషన్, దిస్ ఈజ్ మీ యొక్క తెలివితేటలకి, మీ యొక్క ఇంట్రెస్ట్కి, కాన్సన్ట్రేషన్కి ఇచ్చే బహుమతి అనుకోండి. కాబట్టి ఏంటంటే మీరు కడదాకా కాన్సన్ట్రేషన్ చేసి ఎప్పుడు క్వశ్చన్లు ఎప్పుడు డౌట్లు అప్పుడు తీర్చుకుంటూ ఉంటే డెఫినెట్గా దీంట్లో 75% కాదు 95% స్కోర్ చేయగలుగుతారు. ఎందుకంటే మీరు అడిగిన మీరు చదివిన అకాడమిక్ కోర్సెస్లో క్వశ్చన్స్ ఉండవు, మీరు మా ద్వారా నేర్చుకున్న సబ్జెక్టు నుంచే మీకు క్వశ్చన్లు వస్తాయి. కాబట్టి ఆ 4-5 రోజులు కాన్సన్ట్రేషన్ చేయగలిగితే చాలు, అంతకంటే అక్కర్లేదు. తర్వాత ఇంకోటి కూడా ఏమవుతుందంటే మీరు ఇన్స్టిట్యూట్లో లాగా కాకుండా ఇక్కడ మీకు ఆన్లైన్ లింక్ ఇస్తాం. కాబట్టి ఏంటంటే మీరు జిఎస్టి కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, తర్వాత టాలీ కానీ కంప్లీట్ ఇంటికి పోయినా కూడా మళ్ళీ మీరు రిపీటెడ్గా వినగలుగుతారు సేమ్ పాఠాన్ని. ఒకవేళ ఏ పరిస్థితుల్లో అయినా మీరు ఆబ్సెంట్ అయిన పరిస్థితుల్లో కూడా మీరు యూ కెన్ హియర్ ది లెసన్ సింప్లీ బై సిట్టింగ్ ఇన్ యువర్ హౌస్. కాబట్టి ఏంటంటే ఎక్కడ కూడా మీకు డిస్కంటిన్యూషన్ రాదు, కానీ ఆ విధంగా మీరు కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. తర్వాత ఏంటంటే ఫీజుల విషయంలో కూడా మీకు కనుక క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ ఉన్నట్టయితే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దట్ క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మినిమం 50 డేస్ మీకు
మీకు వెసులుబాటు వస్తుంది, ఏది ఫీజు చెల్లింపులో మీకు వెసులుబాటు వస్తుంది. ఏదన్నా అప్పుడు కూడా ఇబ్బంది ఉంటే మీరు ఇన్స్టాల్మెంట్ కూడా దాంట్లో తీసుకునే అవకాశం ఉంటుంది. సో క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఇన్ మై ఆఫీస్, కాబట్టి ఆ క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ వాడుకోగలిగితే వాడుకోండి, లేకపోతే క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ వాడుకున్నా కూడా మీకు ఈ స్కాలర్షిప్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఎంతమందికి ఆ 75% స్కోర్ చేసినా కూడా అంతమందికి స్కాలర్షిప్ అవార్డు ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి అదొక ఉత్సాహం, మీకు ప్రోత్సాహం కింద అయిపోతుంది, పర్వాలేదు నేను బిగినింగ్లోనే నా శక్తి ఏంటో నేను నిరూపించుకోగలిగాను కాబట్టి ఇంకా ముందుకెళ్ళడానికి ఇది నాకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికి ఆలోచన ఉన్నా 25th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, కాబట్టి మీలో ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన మెయిల్ అడ్రస్ కానీ టెలిఫోన్ నెంబర్తో కూడా మీరు మాట్లాడవచ్చు, ఫీజులు వగైరా మాట్లాడుకోవచ్చు. మాట్లాడి మీరు జాయిన్ అవ్వాలంటే మాత్రం కన్ఫర్మ్డ్గా మీరు మెసేజ్ పెట్టండి, మేము జాయిన్ అవుతామని. అప్పుడు ఏంటంటే నేను దీని కోడ్ కూడా ఏంటంటే ఇన్స్టిట్యూట్ లాగా 20-30 మందికి పాఠాలు చెప్పడం జరుగుతుంది, చాలా లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు కాబట్టి ఆ విధంగా రేపొద్దున నిరుత్సాహపడకుండా మీ సీట్ను కూడా మీరు రిజర్వ్ చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి మీరు ముందుగా మీకు ఆలోచన ఉన్నట్టయితే మీరు టెలిఫోన్లో మాట్లాడండి, లేకపోతే మీరు ఒక మెయిల్ ద్వారా మీ మెసేజ్ పెట్టినా కూడా యువర్ సీట్ విల్ బి రిజర్వ్డ్ ఆ రోజుకి 25th అంటే మండే అయింది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ డే.